ప్రతి మనిషి జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే వేడుక పెళ్లి. తల్లిదండ్రులు తమ హోదాకు తగినట్టు ఖర్చుకు వెనుకాడకుండా పిల్లల వివాహాలను వైభవంగా జరిపిస్తారు. పేదలు కూడా అప్పు చేసేనా ఉన్నంతలు చేస్తారు. ధనవంతులైతే కోట్లకు కోట్లు ఖర్చు చేసేస్తారు. మన దేశంలో ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ల కోసం చేస్తున్న ఖర్చు బాగా పెరిగిపోతోంది. జెఫరీస్ గ్రూప్ నివేదిక ప్రకారం ఈ ఏడాది మన దేశంలో పెళ్లిళ్లకు అయ్యే ఖర్చు దాదాపు 10.85 లక్షల కోట్లు ఉండొచ్చని అంచనా వేసింది. భారతీయులు ఆహారం, కిరాణా సరుకుల కోసం చేసే వ్యయం తర్వాత పెళ్లిళ్లకు చేసే ఖర్చు 2వ స్థానంలో ఉంది. పిల్లల చదువు కోసం చేసే ఖర్చు కంటే పెళ్లిళ్లకు రెట్టింపు చేస్తున్నారు. భారతీయుడు సగటున ఓ పెళ్లికి 12 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఈ నెలలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతుంది. అక్టోబర్ డిసెంబర్ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతాయి. దాదాపు 90% వివాహాలు పెద్దలు కుదిర్చినవే. ప్రపంచంలోనే అత్యధికంగా భారత్లో ఏటా దాదాపు 80 లక్షల నుంచి కోటి వివాహాలు జరుగుతాయి. అమెరికాతో పోలిస్తే భారత్లో వివాహాలకు రెట్టింపు ఖర్చు చేస్తారు. చైనాతో పోలిస్తే మాత్రం భారత్లోనే ఖర్చు తక్కువ. సాధారణంగా వధువు సొంతూరులోనో లేదా వధువువర్ల కుటుంబాలకు అనుకూలమైన చోట వివాహ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇటీవలి కాలంలో వివాహ సంప్రదాయంలో కొత్త ట్రెండ్ మొదలైంది. డబ్బున్నవారు గోవా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, అండమాన్స్ వంటి ప్రాంతాలకు వెళ్లి అంగరంగ వైభవంగా వివాహ వేడుకలు చేసుకుంటున్నారు. పెళ్లిళ్ల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది. క్యాటరింగ్, డెకరేషన్, గిఫ్టులు, ఫోటోగ్రాఫర్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, పెయింట్స్, ట్రావెల్ ప్లానర్స్ తదితరాలకు భారీగా ఖర్చు చేస్తారు. పెళ్లి బడ్జెట్లో ఎక్కువగా బంగారు ఆభరణాలకు ఖర్చు చేస్తున్నారట.